సరే డైవోర్స్ విషయానికి వస్తే అమ్మాయిలు అప్లై చేస్తేనే ఆ డైవోర్స్ కి వాలిడ్ ఉంటుంది అబ్బాయిల త్రూ వెళ్తే వాళ్ళకి డైవోర్స్ రాదు లేదంటే కోర్ట్ అమ్మాయిలు చెప్పే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనేది ఒక అపోహ ఉంది అది అపోహన ఎంతవరకు ఒకవేళ నిజమైతే ఎంతవరకు నిజం ఉంటుంది అది నిజంగా అపోహనే అది మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ జనరల్ గా మగవాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు ఎప్పుడు జనరల్ గా అదే అడుగుతుంటారు సార్ నేను డైవోర్స్ అప్లై చేసుకుంటే నాకు రాదంట కదా ముందునే డైవోర్స్ అప్లై చేసుకుంటే నాకు రాదంట కదా లేకపోతే మా వైఫ్ నన్ను బెదిరిస్తుంది సార్ నేను ఒప్పుకుంటే నీకు కోర్టులో డైవోర్స్ వస్తుంది లేకపోతే నీకు కోర్టులో డైవోర్స్ రాదని చెప్పేసి బెదిరిస్తున్నా సార్ అని చెప్పేసి ఒక అపోహలో ఉంటారు మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఎక్కడ కూడా అప్లై చేసుకోవడానికి డైవోర్స్ అప్లై చేసుకోవడానికి గ్రౌండ్స్ ఇచ్చారు తప్ప ఫస్ట్ అబ్బాయి అప్లై చేసుకుంటే డైవోర్స్ రాదు లేకపోతే భార్య ఒప్పుకుంటేనే డైవోర్స్ వస్తుంది అని ఎక్కడ ఉండదు చట్టం రాసేటప్పుడు ఏం చేశారు భార్య భర్త లేకపోతే హస్బెండ్ వైఫ్ అనే పదం ఉపయోగించకుండా స్పౌజ్ అనే పదం ఉపయోగించారు స్పౌజ్ అంటే ఇద్దరు భార్య కావచ్చు ఆరు భర్త కావచ్చు ఇద్దరిట్లో ఎవరైనా కావచ్చు ఆ ఇద్దరిట్లో ఎవరైనా కూడా ఏంటంటే ఆడవాళ్ళు జనరల్గా మగవాళ్ళని ఎప్పుడు కూడా బెదిరిస్తుంటారు నేను ఒప్పుకుంటే నీకు డైవోర్స్ వస్తాయి లేకపోతే నువ్వు అప్లై చేసుకుంటే రావు అనే అపోహలో ఉంటారు డైవోర్స్ అనేది నువ్వు అప్లై చేసే గ్రౌండ్ ఒక ఒక డైవోర్స్ అప్లై చేయాలంటే కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి క్రూయాలిటీ గ్రౌండ్ అని అడల్టీ గ్రౌండ్ అని డిజర్షన్ అని చెప్పేసి అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే మోసం చేయడం ద్వారా కానీ ఏదైనా డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ని దాచి పెళ్లి చేసుకోవడం ద్వారా కానీ ఇట్లాంటి కొన్ని గ్రౌండ్స్ మీద మనం డైవోర్స్ అప్లై చేసుకోవచ్చు కోర్టు దృష్టిలో ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆడవాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది మగవాళ్ళకు ప్రాధాన్యత ఉండదు లేకపోతే ఆడవాళ్ళకి చెప్పిందే వాల్యూ ఎక్కువ ఉంటుంది అనేది ఏముండదు కోర్టు ఎప్పుడైనా ఏం చేస్తుంది ఎవరైనా భార్య కానీ భర్త కానీ వాళ్ళు కోర్టులో డైవోర్స్ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు అప్లై చేసిన డైవోర్స్లో పిటిషన్లో రాసిన విషయాలని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు వాళ్ళకు డైవోర్స్ ఇచ్చే అధికారం కోరుకుంటుంది జనరల్గా ఎక్కడైనా కూడా ఏదైనా డైవోర్స్ అంటే భార్య భర్తల మధ్యలో గొడవైనప్పుడు భర్త డైవోర్స్ అప్లై చేసుకుంటే భార్య ఇవ్వననే దొరుకుతుంటుంది ఎందుకంటే ఆమె కూడా ఒప్పుకుంటుంది మ్యూచువల్ డైవోర్స్ అయిపోతుంది కదా కాబట్టి నీకు డైవోర్స్ ఇయ్యా అని చెప్పేసి మానసికంగా ఇబ్బంది పెట్టడం లేకపోతే మానసికంగా బాధ పెట్టడం తప్ప ఆ వాదనలు ఎక్కడ కూడా భర్త ముందు డైవర్స్ అప్లై చేసుకుంటే రాదు లేకపోతే భార్య కోర్టులో ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది నేను ఒప్పుకున్నంత కాలం నీకు డైవర్స్ రానేది అది అపోహ అవాస్తవం కూడా ఖచ్చితంగా డైవర్స్ అనేది నువ్వు అప్లై చేసుకున్న గ్రౌండ్స్ని నువ్వు ప్రూవ్ చేసుకున్నావా లేదా నువ్వు ఏం ఎవిడెన్స్ పెట్టినావు ఎవిడెన్స్ నీకు అనుకూలంగా ఉందా లేదా అనే దాని మీద మాత్రమే డైవర్స్ ఇస్తారు కాబట్టి అలాంటి భయాలు దాని మీద మనం డైవర్స్ అప్లై చేసుకోవాలంటే అట్లాంటి భయాలు ఏం పెట్టుకోకుండా కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు మీరు కంపల్సరీ డైవర్స్గా అప్రోచ్ కావచ్చు ఏ మగవాళ్ళైనా అప్రోచ్ కావచ్చు